హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోస్టల్ జీడిఎస్ పోస్టులకు అయితే సెలెక్ట్ అయినట్టయితే మన దగ్గర ఎలాంటి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, వాటి గురించి వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకి ఏపీకి సంబంధించిన 2700 పోస్టులు, అలాగే తెలంగాణకు సంబంధించిన 970 పోస్టులు మనకి ఇంకా అండర్ ప్రోసెస్లో ఉందన్నమాట. మీకు దీని గురించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా సరే మీకు నా ఛానల్ ద్వారా నేను తెలియజేస్తాను. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకు ఏపీ పోస్టల్కి సంబంధించింది. మీరు చూసుకోవచ్చు, మనకు రిజల్ట్స్ అయితే ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. నేను ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పడం జరిగింది రిజల్ట్స్ ఏ విధంగా చూసుకోవాలో. ఓకే, ఇప్పుడు మనం ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కోచ్చు. మన దగ్గర పర్టికులర్గా ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్షీట్, ఎస్ఎస్సి 10th క్లాస్ మార్క్షీట్ అనేది ఉండాలి, మార్క్స్ మేము. అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మనకు ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఉంటుంది కదా, అది ఉంటే సరిపోద్ది. అలాగే కేస్ సర్టిఫికేట్ ఒకటి మెయిన్గా ఉండాలి. అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్ పక్కగా ఉండాలి, లేకపోతే అవ్వదు. అలాగే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మీ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి, హ్యాండిక్యాప్డ్ అయితే. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేసి ఉండాలి. అదర్ రిలేటివ్ డాక్యుమెంట్స్ అనేవి అంటే ఇతర సంబంధిత పత్రాలు అనేసి ఇక్కడ అనేది ఉందన్నమాట. అలాగే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు మనకు ఉంటాయి కదా, అవి మస్ట్ అండ్ షుడ్గా. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కనుక ఒకవేళ సెలెక్ట్ అయినట్టయితే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది పక్కాగా అడగడం జరుగుతుంది అనమాట. మీరు బీపీఎం పోస్టింగ్ అనేది సెలెక్ట్ అయినట్టయితే మీరు అక్కడే ఉండి కంప్యూటర్ వర్క్ చేయాలి కాబట్టి మీ కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే పక్కాగా అడుగుతారు. మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోతే మీకు అయితే మీరు సెలెక్ట్ అయినా సరే జాబ్ అనేది మీకు ఇవ్వరు. ఇదే అనమాట మనకు వేరే డాక్యుమెంట్ చూసుకోవచ్చు, ఎస్ఎస్సి మార్క్ లిస్టు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అలాగే కేస్ సర్టిఫికేట్, అలాగే కంప్యూటర్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్, అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలన్నమాట మన పక్కగా. ఈ విధంగా మనకు ఉండాలి. పైన పేర్కొన్న ధృవపత్రాలు లేదా పత్రాలు లేని అభ్యర్థులు తిరస్కరించబడతారు అని ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఏ డాక్యుమెంట్స్ అంటే ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనకు ఒక్కటి లేకపోయినా సరే మనకైతే రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు ఇక్కడ క్లియర్గా చెప్పారు, మీరు చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు అయితే ఇప్పుడు మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ మీకు లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ జాబుకి సెలెక్ట్ అవుతారంటే ఇన్స్టిట్యూట్కో లేకపోతే ఎక్కడైనా మీరు 2 మంత్స్ కోర్స్ చేసి మీరు ఖచ్చితంగా మీ యొక్క కంప్యూటర్ సర్టిఫికేట్ అయితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 2 మంత్స్ సర్టిఫికేట్ అయితే మీకు మీ దగ్గర గ్యారంటీగా ఉండాలి. ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో దగ్గర వెళ్ళి 2 మంత్స్ సర్టిఫికేట్ మీరు జాయిన్ అయ్యి 2 మంత్స్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది మీరు పక్కగా. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ మీరు హైయర్ స్టడీ మీరు చేసినట్లయితే మీకు బీటెక్ డిగ్రీలో ఏదైనా కంప్యూటర్ సంబంధించిన సర్టిఫికేట్ మీకు ఉంటే పర్వాలేదు, మీరు ఆ డాక్యుమెంట్స్ని మీరు ప్రొసీడ్ చేయవచ్చు. ఒకవేళ మీ దగ్గర కంప్యూటర్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రం మీకు కన్ఫామ్గా జాబ్కి సెలెక్ట్ అవుతాను అంటే మాత్రం మీరు పక్కగా మీరు కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది 2 నెలలు, మ్యాక్సిమం 2 నెలల సర్టిఫికేట్ మీరు తెచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కావాలి అంటే నా ఛానల్ పక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే మాకు కొంచెం మోటివేషన్గా ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నుంచి వద్దకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా జై హింద్.